నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యువత జీవితానికి బంగారు బాటలు వేస్తామన్న చంద్రబాబు ఐదేళ్ల నరకానికి ముగింపు పలకాలని కనిగిరి సభలో పిలుపు. ప్రతిపక్ష నాయకుల్ని తిట్టిన వారికే వైకాపా సీట్లన్న చంద్రబాబు ఎమ్మెల్యేలు ఎంపీలకు బదిలీలు ఊహించలేదని వ్యాఖ్య. వైకాపాను వీడిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సర్వేల పేరుతో టికెట్ నిరాకరణ బాధాకరమని ఆవేదన. సమగ్ర భూరక్షణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న పవన్ జగన్ దోచుకున్న ఆస్తులను కాపాడుకునేందుకేనని ధ్వజం. భారతీ సిమెంట్స్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ. ఎఫ్డీలపై తీర్పును పునఃపరిశీలించాలని తెలంగాణ హైకోర్టుకు సూచన. ఆర్5 జోన్పై సుప్రీంకోర్టు విచారణ ఏప్రిల్కు వాయిదా. వెంటనే విచారించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ధర్మాసనం. ఉధృతంగా అంగన్వాడీలు మున్సిపల్ కార్మికుల సమ్మె. డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆగదని స్పష్టీకరణ. రాష్ట ప్రజలు గత ఎన్నికల్లో చిన్న పొరపాటు చేసి ఐదేళ్లు నరకం అనుభవించారని, కొత్త ఏడాది స్వర్ణయుగం రావాలంటే రాతియుగం పోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో రా కదలిరా పేరిట ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే అని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం 10 రూపాయలు పంచి 100 లాగేస్తుందని మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసిన వారికి ఎమ్మెల్యే ఎంపీ సీటు ఇచ్చిన వారిని చూశాను కానీ తనను లోకేష్ను పవన్ కళ్యాణ్ను తిట్టిన వారికే సీట్లిస్తానడం రాజకీయ అనుభవంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ 1 గా తయారు కావాలి. అది చేసుకునే సత్తా మనకుంది, తెలివితేటలున్నాయి. కానీ ఈరోజు మన రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కూడా లేకుండా ఏదైతే బ్రహ్మాండంగా చైతన్యంతో పోయే తెలుగు జాతి భయపడే పరిస్థితికి వచ్చిందంటే ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్ళీ తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చుకునే బాధ్యత మనందరిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కనిగిరి సభ ద్వారా పిలిపిస్తున్నా, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. అనుకుంటే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, ఎన్నుకున్న ప్రభుత్వం ఒక ట్రస్టీగా ఉండాలి, ప్రజలకు మంచి చేయాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చి నేను ఈ పనులు చేశానని చెప్పే ధైర్యం ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో మీకెవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమం, ఈ రెండు కూడా 2 కళ్ళు లాంటివి. అందుకే సైకిల్ కి 2 చక్రాలు. ఎప్పుడు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల 5 సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధి లేదు, ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకిచ్చేది 10 రూపాయలు మీ దగ్గర నేను దోచుకునే ఎందు తమ్ముళ్ళు, 100 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దోపిడీ? ఒక సుపరిపాలన అంటే ప్రజలకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచగలిగితే అది సుపరిపాలన. ఇది సుపరిపాలన కాదు, సంపద సృష్టించడం తెలియదు. అదే మరి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తెలియదు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇండస్ పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా.
ఏ ఒక్కరికైనా ఒక ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే ఉద్యోగస్తులు వచ్చారు నా దగ్గరికి, సార్ మేము మోసపోయాం సార్ అన్నారు. మీరు మోసపోయారు, ప్రజలకు ముద్దులు పెట్టాడు, అందరూ ఓట్లేశారు, ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిడి గుద్దులు గుర్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఏమవుతుంది? ఒక సైకో అయితే ఏమవుతుంది? నా బాధ అదే, ఈరోజు అదే జరుగుతా ఉంది. ఏమమ్మా వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు? నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. బియ్యం దగ్గర నుంచి ఉప్పు పప్పు కూరగాయలు అన్ని పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితికి వచ్చాడు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు, నేను ఒక్కసారి కూడా పెంచలేదు. మళ్ళీ ఆమె ఇస్తున్నా, సమర్థవంతమైన పాలన ఉంటే కరెంటు ఛార్జీలు పెంచే పని లేదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని రివర్స్ అవబోతున్నాయి, నిరుద్యోగం తాండవిస్తా ఉంది. బంగారు లాంటి రాష్ట్రాన్ని 30 ఏళ్ళు ఇనికి తీసుకెళ్లిపోయారు. అందరూ ఒకటే మాట అడుగుతున్నారు, మళ్ళీ మీరు వచ్చిన తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే మీరు రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, సంకల్పం ఉంది, చేసిన అనుభవం ఉంది, మళ్ళీ బాగు చేసే పార్టీగా మేము ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్పారు. 5 ఏళ్ళు చేసిన పాపాలు ఆయన నింటాడుతున్నాయి. ఇప్పుడు సర్వేల మీద సర్వేలు చేశాడు, ఓడిపోతామని పిరికితనం వచ్చింది. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు, మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు. నాకైతే అర్థం కాలే ఇవన్నీ చూసిన తర్వాత. నేను ఎప్పుడు ఊహించలా ఇవన్నీ ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని, ఎంపీలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు? ఎక్కడేస్తారు? ఎక్కడ చెత్త కుండీలు వేస్తారు? అవునా కదా, అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంట ఈ ముఖ్యమంత్రి. మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంపీ సీటు కావాలంటే, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేశావని కాదు. చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు, లోకేష్ ఎంత తిట్టావు, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు, దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంక ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైకాపాకు గుడ్ బై చెప్పారు. జగన్ను నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వస్తే తమ జీవితాలు సర్వనాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి గొంతు కోశారన్న కాపు సర్వే పేరు చెప్పి టికెట్ లేదని చెప్పడం తీవ్రంగా బాధించిందన్నారు. తన ఆవేదనను చెప్పుకునేందుకు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వస్తే కనీసం కలిసేందుకు సమయం కూడా ఇవ్వలేదన్నారు. ఉదయం వస్తే సీఎం బిజీగా ఉన్నారంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకన్నా అవమానం మరోటి లేదన్న కాపు రామచంద్రారెడ్డి వైకాపా నుంచి వెళ్లిపోతున్నట్లు స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన భార్య స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని తెలిపారు. దయచేసి ఇంక అవసరం లేదు నాకు, ఇంక వాళ్ళ పేరు నేను నా ఇంక వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు. ఎందుకు పోటీకి దూరంగా ఉన్నాను సార్? సార్ సార్ కళ్యాణ దుర్గం రాయదుర్గం నుంచి పోటీలో ఉన్నాను. గుడ్ గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. చాలు, పలు సార్లు టికెట్ వద్దన్నా కూడా మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం వచ్చినప్పుడు అని చెప్పి 2014లో 2019లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు, అయినా కూడా ఏ రోజు ఏమీ మేము అడగలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగిందా ముఖ్యమంత్రి గారి నుంచే. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. ఏం సర్వేలు ఉన్నాయో, దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఎంత అడిగినా కూడా మాకు చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు. సీఎం గారిని కలుస్తామని చెప్పినాము, ఆయన బిజీ అని చెప్పినారు. ఇంకా ఉదయం 10:30 నుంచి ఇంతసేపు ఉన్నాము, ఇంకా ఇంతకన్నా పెద్ద అవమానం మాకు అవసరం లేదు.
కాబట్టి నమ్మినందుకు మా గొంతు కోయడం ఒకటే మిగిలింది మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడికి నేను నా కొడుకు లేదా నా భార్య ఒక దగ్గర పోటీ చేస్తారు నేను కళ్యాణ దుర్గం నుంచి ఇండిపెండెంట్ గా తప్పకుండా పోటీ చేస్తాను టీడీపీ జనసేనలోకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటాము ఏ అవకాశం లేకపోయినా ఇండిపెండెంట్ గా గాని కూడా తప్పకుండా పోటీలో అయితే కళ్యాణ దుర్గం రాజదుర్గం రెండు చోట్ల కూడా ఉండి తీర్తం సమగ్ర భూరక్షణ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సమగ్ర భూరక్ష చట్టంలో లోపాలపై విజయవాడ గుంటూరు మంగళగిరి బార్ అసోసియేషన్ ప్రతినిధులతో పవన్ చర్చించారు. ఆస్తులకు రక్షణ లేకుండా చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు పవన్ కు వివరించారు. సీఎం జగన్ విశాఖలో దోచుకున్న ఆస్తులను న్యాయబద్దం చేసుకునేందుకు ఈ చట్టం తీసుకువచ్చారన్న పవన్ కళ్యాణ్ రాజ్యాంగ విరుద్ధమైన చట్టం రద్దు కోసం న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఒక సెంటు భూమి ఉన్న అరసెంటు ఉన్న భూమి సొంతదారుడి నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూ హక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టాయిష్టాల మీద, వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది. జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే ఆయనకి వైజాగ్ లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నింటినీ లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. కోర్ట్స్ ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్ కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండవు, కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉండవు. ఆ హక్కునిటిని తీటి మైకి తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతుంది, ఆస్తిని దోచేయటం మరింత సులభతరం అవుతుంది. ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. సగటు మనిషికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్లాలి. నాకు ఇంకొక రెండు మూడు రోజులు వ్యవధి కావాలన్నాయి. దీని తాలూకు గ్రావిటీ, దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్, యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ పీపుల్. కానీ నాకున్న ఎంత బలం మేరకు, నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. భారతీ సిమెంట్స్ కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్డీలపై తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. భారతీ సిమెంట్స్ కు చెందిన 150 కోట్ల ఎఫ్డీ మొత్తాన్ని విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఈడీని ఆదేశించింది. బ్యాంకు గ్యారంటీలు తీసుకుని ఎఫ్డీలను విడుదల చేయాలని నిర్దేశించింది. ఈ తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. బ్యాంక్ గ్యారంటీలు తీసుకున్న తర్వాత కూడా ఎఫ్డీలకు జప్తు చేసిందని భారతీ సిమెంట్స్ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కనీసం ఎఫ్డీలపై వచ్చిన వడ్డీనైనా విడుదల చేయాలంటూ భారతీ సిమెంట్స్ వేసిన అదనపు పిటిషన్ను కూడా సుప్రీం తోసిపుచ్చింది. ఎఫ్డీలు విడుదల చేయాలన్న తీర్పునే పునఃపరిశీలించాలన్నప్పుడు జప్తు చేసిన వాటికి వడ్డీ ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసినట్లు జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా ధర్మాసనం ప్రకటించింది. అభ్యంతరాలు ఏమైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఆర్ఫై జోన్పై దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్కు వాయిదా వేసింది. ఏప్రిల్లో నాన్ మిస్లేనియన్ డే రోజు తుది విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతనే జోక్యం చేసుకుని విచారణ జరపాలన్న రాష్ట ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ విజ్ఞప్తిని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం తోసిపుచ్చింది. రాష్ట ప్రభుత్వం పేదలకు సెంటు భూమి ఇచ్చి ఇళ్లు కట్టించేందుకు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారని సింఘ్వీ వాదించగా ఏం జరుగుతుందో తమకన్నీ తెలుసునని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. రాజధానికి సంబంధించిన ప్రధాన పిటిషన్ ఇదే ధర్మాసనం ముందు పెండింగ్లో ఉందని ఈ సమయంలో జోక్యం చేసుకున్న రైతుల తరఫు న్యాయవాది దేవదత్ కామత్ కోర్టుకు వివరించారు. అధినేత ఆదేశాలు శిరసావహిస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని పునరుద్ఘాటించారు. కేశినేని భవన్లో మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన ఫేస్బుక్లో వివరాలన్నీ పెట్టానని గుర్తు చేశారు. అంతకుమించి కొత్తగా చెప్పేదేమీ లేదన్నారు. మీడియాను పట్టించుకోవడం ఎప్పుడో మానేశానన్న కేశినేని ఫేస్బుక్ పోస్టు ఎవరికి ఎలా అర్థమైతే అలా ఇచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. దాంట్లో ఏం పెట్టాను, అధినేత ఆజ్ఞలను విషయాలు తప్పకుండా చెప్తాను పెట్టాను. అంటే అర్థం ఏంటి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. నాకు మాట్లాడగలిగిన బాస్ ఏం చెప్తే బాసే సాల్వ్ చేస్తాయి.
అర్హత ఉన్న ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని వారిని గుర్తించి ప్రత్యేకంగా సాయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఏదైనా కారణంతో గత 6 నెలల్లో వివిధ పథకాలు పొందని వారికి ఇవాళ బటన్ నొక్కి నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. మొత్తంగా 68,990 మంది అర్హుల ఖాతాల్లో 97,76,00,000 జమ చేసినట్లు వెల్లడించారు. 5 విడతల్లో కలిపి 1,500 కోట్ల సాయం అందించామన్నారు. పేదవాళ్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వివక్ష లంచాలకు తావు లేకుండా ప్రతి 6 నెలలకోసారి లబ్ధి చేకూరేలా చూస్తున్నట్లు సీఎం వివరించారు. ఆ పథకాల్లో ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొర్లడం వల్ల కానీ లేదా కావలసిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి లేకపోతే ఆధార్తో మిస్ మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మిస్ మ్యాచ్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి ఇతరాత్ర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గానా ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గానా ఆ 6 నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఈ ఐదు పర్యాయాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా 1,700 కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది. రాష్ట్రంలో అంగన్వాడీల సమ్మె 25వ రోజు ఉధృతంగా సాగుతోంది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో అంగన్వాడీ ఆందోళనలకు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సంఘీభావం తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 25 ఆకారాల్లో కూర్చొని అంగన్వాడీ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం అమలు కోరుతూ కాకినాడ జిల్లా తునిలో అంగన్వాడీలు సోది చెబుతూ నిరసన తెలిపారు. పుట్టపర్తిలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలని గంగిరెద్దుకు వినతిపత్రం అందించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతపురం జిల్లా ఉర్వకొండలో అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరింది. కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం ముందు అంగన్వాడీలు కోలాటం వేస్తూ నిరసన తెలిపారు. హామీల అమలు కోసం పోరాడుతుంటే మంత్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. వేతన పెంపు, ఉద్యోగాల క్రమబద్దీకరణ కోసం మున్సిపల్ సిబ్బంది చేపట్టిన సమ్మె 11వ రోజు ఉధృతంగా సాగింది. మున్సిపల్ కార్యాలయాలు, దీక్షా శిబిరాల వద్ద వినూత్న నిరసనలతో హోరెత్తించారు. కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం చర్చలు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె కడపలో ఉద్రిక్తతకు దారితీసింది. చెత్త వాహనాలను బయటకు తీస్తున్న ప్రైవేటు సిబ్బందిని కార్మికులు అడ్డుకున్నారు. కార్మికులను పోలీసులు బలవంతంగా స్టేషన్కు తరలించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉరివేసుకుని నిరసన తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పారిశుద్ధ్య కార్మికులు రోడ్లపై పొర్లుదండాలు పెడుతూ ఆందోళన చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మున్సిపల్ కార్మికులు రోడ్డుపై భిక్షాటన చేసి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులో ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులకు జనసేన, సీపీఐ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. సంక్రాంతిలోపు డిమాండ్లు నెరవేర్చకుంటే తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తామని సీపీఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. బాపట్ల జిల్లా చీరాలలో పారిశుద్ధ్య కార్మికులు వంటావార్పు నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేసి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో మున్సిపల్ కార్మికులు, ఔట్సోర్సింగ్ సిబ్బంది అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ప్రధాన వీధుల్లో ప్లకార్డులు, ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నిత్యావసర సరుకులతో మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండ నగర పంచాయతీ వద్ద సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఆందోళన చేశారు. విజయనగరం కార్పొరేషన్ కార్యాలయం వద్ద
కార్మికులు మోకాళ్లపై నిలబడి గడ్డి తింటూ నిరసన తెలిపారు. మీరు సెక్రటేరియట్ నుంచి బయటకు రాకుండా సమస్యలు పరిష్కారం చేద్దాం, మీరు పనులు చేసుకోండి, లేదంటే వేరొకరితో పనులు చేయిస్తాం అని ఇటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు చదివించుకోలేక, ఇంటి పోషణ చేయలేక, ఇంటి కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, నిత్యావసర సరుకులు పెరిగిపోయి ఉంది. మేము ఏ ఈ గడ్డి తినేసి బతకాల అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో వైకాపా వర్గపోరు భగ్గుమంది సర్పంచ్ జ్యోతి కుటుంబానికి చెందిన లారీకి తెల్లవారుజామున వ్యతిరేక వర్గీయులు నిప్పుపెట్టారు. ఈ సమాచారం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు గ్రామానికి చెందిన బోసెట్టి త్రినాథ్ అనే వ్యక్తి తగలబెట్టాడనే అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. త్రినాథ్ను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాన్ని కర్రలతో ధ్వంసం చేశారు. కారులో ఉన్న త్రినాథ్పై దాడికి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి త్రినాథే లారీకి నిప్పుపెట్టాడని సర్పంచ్ జ్యోతి దంపతులు ఆరోపించారు. గతంలో తమ వరికోత యంత్రాన్ని ధ్వంసం చేసినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు మరోసారి లారీని తగలబెట్టారని మండిపడ్డారు. 10వ తారీఖు కల్లా 4 ముక్కలు చేస్తాను, మొండెం, తలకాయి, చేతులు, కాళ్ళు 4 ముక్కలుగా చేస్తానని నా భర్తని బెదిరిస్తున్నారు. ఫోన్ రికార్డులు ఉన్నాయి మా కాడ. ఫోన్లు చేయటం, టార్చర్లు పెట్టడం, నీ మీద నీ బండ్ల మీద చూపిస్తావు, ఇప్పుడు మేమేందో మీకు చూపిస్తావని టార్చర్ పెడుతున్నారు మమ్మల్ని. చాలా ఇబ్బంది పడుతుంది. నేను ఎస్టీ అని కూడా నన్ను కులం పేరంగా నన్ను పెడుతున్నారు. ఎస్టీని చేసుకున్నావు, నువ్వు సర్పంచ్ అయ్యావు, నువ్వు ఎట చేస్తావు, ఏం చేస్తావు చూస్తావు, మేము నీ అంత ఎందుకు చూస్తామని నా కులం పేరు పెట్టి నన్ను తిడుతున్నారు. నా భర్త అంత చూస్తాను, చంపుతామని బెదిరిస్తున్నాను. గ్రామ సర్పంచ్ జ్యోతి బ్రహ్మంగా మేము 3 సంవత్సరాల నుంచి ఎన్నికై ఉన్నాము. గత సంవత్సరం క్రితం బోసెట్టి త్రినాథ్ అతను వైన్ షాప్లో 33 లక్షలు స్కామ్ చేసి ఉన్నాడు. ఈ స్కామ్ని ప్రభుత్వం వారు ఖండించి అతను రిమాండ్ ఇదిస్తే అతను బెయిల్ కొరకు బెయిల్ రాలేదని బెయిల్ని అడ్డుకున్నానని చెప్పేసి కష్టపూరితంగా తను బయట ఉండి కొందరు వ్యక్తులతో కొద్ది రోజులుగా మార్చెట్టి నరసరావు, గరడి నాగరాజు, బోసెడి త్రినాథ్ అతను ఊర్లో కొన్ని చోట్ల గొడవలు సృష్టించడం, మోటార్లు, సోలార్ పైపులు, ట్రాక్టర్లో పంచదార, ఉసిక, ఒక ట్రాక్టర్లో నాకు సంబంధించిన వ్యక్తుల మీద పోయటం జరిగింది. వీటికి సంబంధించి వాళ్ళు నా దగ్గరకు వచ్చి సర్పంచ్ గారు మాకు న్యాయం చేయండి అంటే నేను వాళ్ళ అమ్మటే ఉన్నందుకు వాళ్ళకెళ్ళి స్టేషన్లో కేసు పెట్టించినందుకు వాళ్ళు దీనికి ప్రతికూలంగా ఈరోజు నాకు 10 లక్షల లారీ తర్వాత నా వరికోదం ఇచ్చిన 30 లక్షల రూపాయలు, నా బతుకు జీవనం, నా బండి, నాకు సెంటు పొలం లేదు, ఇలాంటి విషయాల్లో నన్ను ఆర్థికంగా నష్టపరచాలని ప్రతి విషయాన్ని నన్ను అడ్డుకోవడం కోసం ఈ రకంగా ప్రతి ఒక్కరిని కొట్టి తిట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీటిపైన పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఉన్నాయి అన్న, ఇదే బెయిల్ కోసమే అడ్డుకున్నానని చెప్పేసి దీని విషయం మీద వారు కష్టపూరితంగా నా మీద ఇలాంటి సాధిస్తున్నాం. తీవ్ర భూకంపాలతో వణిపోయిన జపాన్ ప్రజలకు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. భూకంపం వల్ల నష్టపోయిన జపాన్ ప్రజలకు భారత్ తరఫున సంఘీభావం ప్రకటిస్తూ ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిదాకు మోదీ లేఖ రాశారు. ప్రకృతి విపత్తు పట్ల లేఖలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామిగా జపాన్తో అనుబంధాన్ని భారత్ విలువైనదిగా పరిగణిస్తుందని మోదీ లేఖలో పేర్కొన్నారు. ఈ విపత్తుపై తీవ్ర వేదనకు లోనయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విపత్కర సమయంలో భారత్ తరఫున సాధ్యమైన మేర సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇటీవలి భూకంపానికి జపాన్లో 92 మంది మృతి చెందారు. 240 మందికి పైగా పౌరులు గల్లంతయ్యారు. అయోధ్య భూవివాద కేసు కక్షిదారుల్లో ఒకరైన ఇక్బాల్ అన్సారీకి రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. బాబ్రీ మసీద్కు కీలక మద్దతుదారుగా వ్యవహరించిన ఇక్బాల్ అన్సారీని ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కలిశారు. రాంపథ్ సమీపంలోని కోటియా పంజిటోలియాలో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆహ్వాన పత్రికను అందజేశారు. గతంలో రామమందిరం భూమి పూజ సమయంలోనూ మొదటి ఆహ్వాన పత్రికను ఇక్బాల్ అన్సారీ అందుకున్నారు. రామమందిరం అంశంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముస్లిం సమాజం గౌరవిస్తుందని కొన్ని రోజుల కింద ఇక్బాల్ అన్సారీ చెప్పారు. తాజాగా ఆహ్వాన పత్రిక అందిన అనంతరం మాట్లాడిన ఇక్బాల్ అన్సారీ జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లనున్నట్లు చెప్పారు. అయోధ్యలో హిందువులు ముస్లింలకు మధ్య ఎలాంటి భేదభావాలు లేవని, అంతా కలిసిమెలిసి ఉంటారని పేర్కొన్నారు. గుడి, మసీద్, గురుద్వారా దేనిపైనా భేదభావాలు ఉండవని చెప్పారు.